ప్రభువేసుని వేడుకొందుము సకల క్రీడల నుండి రక్షించండి స్వామి భూకంపము నుండి రక్షించండి స్వామి అడు రోగము రక్షించండి స్వామి వేరు వారి మనుషోదార పరమ రహస్యంచు రక్షించండి స్వామి వేరు వారి మరణంలో భూస్థాపము చూచి రక్షించండి వచ్చినటువంటి గురువులు కన్యాస్త్రీలు క్రైస్తవులారా మంగళ మహోత్సవాలని లాంఛనప్రాయంగా ఓపెన్ చేస్తున్నారని ప్రారంభిస్తున్నారని మనతో చెప్పు మన ప్రీతమ మేత్రానులు గణ రాజారావు బిషప్ గారిని వచ్చి లాంఛనప్రాయంగా వారిని గురించి చెబుతూ లాంఛనప్రాయంగా ఒత్తి వెలిగి ప్రార్థిస్తున్నాను. ఈనాడు మనం లాంఛనంగా లంచన ప్రోకంగా జ్యోతి ప్రజ్వలన ద్వారా గుణదల మాత మహోత్సవాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాం అని ప్రారంభిస్తున్నాం. క్రీస్తు లోకానికి వెలుగుగా పరిచయం చేసుకున్నారు. వెలుగైన క్రీస్తు మన హృదయాలను వెలిగించి మనలో మన కుటుంబ గుణదల మాతను దర్శించు ప్రతి భక్తునికి భక్తురాలికి ఆ తల్లి ప్రార్థన ద్వారా ప్రతి హృదయం జ్యోతి 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 విశ్వాసంలో ఒక సాగతీయాల మీద ఆధారపడి మనం చూస్తే అదే విధముగా దీన మనస్కలమై ఆ తల్లి యొక్క శరీరం రక్తం పంచిపోతున్నటువంటి ఆ ప్రభువును మరొకసారి మన మధ్య అనుభవాలు కలవు పాటలు కలవు ఆశీ కార్యక్రమాలు కల్చరల్ ఐటమ్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ గుణదల విజయవాడ పట్టణంలో ఈ కొండ మీద ఉన్నటువంటి మరియమాత ఉత్సవాలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో చాలా ఘనంగా ఆధ్యాత్మికంగా దీవెనకరంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం స్థానిక బిషప్ గారైనటువంటి జోసఫ్ రాజారావు గారు జ్యోతి ప్రజ్వాలనతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు ఈ పండుగకు తరలి రావడంలో దేవునిలో ఉన్నటువంటి మాతృత్వం తల్లి మరియలో చాలామంది చూస్తూ ఉంటారు. తల్లి యొక్క ఆలనా పాలన ప్రతి బిడ్డకు అవసరం.
దేవుని యొక్క ఆలన పాలన అనేటువంటి తల్లి మరియ ద్వారా ఇవ్వబడుతుంది. అందువలన చాలా మంది వచ్చి ఆమె దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది భక్తులు మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు, మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. దేవుడు చేసినటువంటి మేలుకు మరియ ద్వారా అందించినటువంటి మేలు కృతజ్ఞతగా చాలా మంది తరలి వచ్చి ఈ ప్రార్థనలో పాలు పంచుకుని ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రేక్షకులందరూ కూడా ఆ తల్లి మరియ తన ప్రార్థనా బలాన్ని అందించాలని, మరి ముఖ్యంగా కుటుంబానికి ఆమె తల్లిగా ఉంటుంది కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఆమె తన ప్రార్థన ద్వారా సంరక్షించాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు.